చూడండి. వచ్చేస్తున్నాయి లిస్ట్, మన వెబ్సైట్లో ఎడిట్ కావాలనుకుంటే ఇలా పెట్టాలి, నేను కొడతా తెచ్చాను. సింపుల్ ఏంటంటే జేక్వెరీ యూఐలో, యూఐ అంటే అర్థం ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్ జేక్వెరీ మెయిన్ యూఐకే. ఎందుకంటే ఒక యూజర్లో, యూజర్ స్క్రీన్లో మీకు కొంచెం ఎంత బాగుండాలి అంటే దానికి కావాల్సిన విడ్జెట్స్ ఏంటి అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. అయితే సింపుల్గా మనం ఈ ఆటో కంప్లీట్ కావాలనుకో, కింద కోడ్ ఇస్తారు వ్యూ సోర్స్, ఈ కోడ్ రాసుకోవచ్చు. ఓకే, నేను ఇంప్లిమెంట్ చేద్దాం చూద్దాం. సో మనకి జేక్వెరీ ఫైల్ కావాలి. నేను చెప్పిన క్లాస్ ఏంటి, ఆటో కంప్లీట్ ఫైల్ మనం టైప్ ఇక్కడ టెక్స్ట్ బై జావాస్క్రిప్ట్ ఎస్ఆర్సి. అయితే ఇప్పుడు ఇచ్చిన కోడ్లో ఇదేంటి ఇలా రాశాడు, కోడ్ జేక్వెరీ డాట్ కామ్ అని రాశాడు. ఇక్కడ నుంచి మనం వర్క్ కాపీ చేసుకుంటాం, స్క్రిప్ట్ అంతా కాపీ చేసా. హెడ్ లోపల ఎక్కడ పెట్టాను, హెడ్ లోపల పెట్టాను. సో బాడీలో వచ్చింది ఇది. ఓకేనా, సో చూద్దాం ఇక్కడ జేక్వెరీ 1.11.2 వాడుతున్నాం, వీడియో అదే కాల్ చేస్తున్నాడు ఇది. కానీ ఇదేంటి యూఐ అంట, అంటే యూఐ సంబంధించిన జేఎస్, ఇది మామూలు జేఎస్. జేక్వెరీ ఐఫన్ యూఐ ఉంది కదా, జాతీయ అండి. మామూలు జేక్వెరీ అంటే ఐఫన్ యూఐ ఉండదు, మెషిన్ ఒకటి ఉంటుంది. ఇక్కడేమో యూఐజేఎస్ అనుకో, ఐఫన్ యూఐ ఉంటుంది. ఇది ఇది కాంబినేషన్ లో ఉంటేనే పనిచేస్తుంది, లేదా పనిచేస్తుంది. ఓకేనా, చూడండి మనం 11 వాడుతుంటే వీడు 10 వాడుతుంటాడు. ఇప్పుడు ఇది డూప్లికేట్ ఇక్కడెక్కడ, కానీ ఇప్పుడు ఇలా రాసేటి ఫైల్స్ ఎక్కడ నేర్చుకుంటుంది, ఇంకా ఆల్రెడీ హోస్ట్ చేసినవి ఉంటాయి కదా, ఆల్రెడీ ఉన్నాయి జేక్వెరీ ప్రొవైడ్ చేసిన ఉంటాయి కదా, అక్కడ ఏం చేస్తున్నాడు HTTP లాస్ట్ లైన్ అక్కర్లో తీసేయండి, ఇష్ట అక్కర్లో. అసలు కరెక్ట్గా ఉంది కదా, ఇది ఇది ఓపెన్ అవుతుంది కదా, చూద్దామా. అక్కడికి వెళ్ళి కంట్రోల్ డి కొట్టండి,
కంట్రోల్ డి ఆఫ్ ఆ లైన్ మీదకి వెళ్ళి కంట్రోల్ డి కొడితే ఆ ఫైల్ ఓపెన్ అయిపోయింది. చూసా కోడ్ డాట్ జేక్యూ డాట్ కామ్లోకి వెళ్ళాను. పోనీ ఈ ఇది చూద్దాం సార్. ఓకేనా? సరే ప్రతిసారి నెట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకి కదా. ఆల్రెడీ ఈ ఫైల్ ఉంది 1.10.2 బదులు 1.11 ఉంది మన దగ్గర. ఇది అక్కర్లే క్లోజ్ చేసాను. ఇది లేదు ఏఫ్ఎన్యూఏ లేదు కదా, సేవ్ చేయండి. సో నేను ఏం చేస్తాను, ఇదంతా తీసొచ్చాము ఎందుకంటే డెస్క్టాప్కి వస్తుంది ఫైల్ కదా. నాకు ఇది అక్కర్లేదు ఇప్పుడు, ఇది ఎందుకంటే ఆల్ పైన లెవెల్ ఉంది. ఇది ఎందుకంటారేమో సిఎస్ఎస్, ఈ సిఎస్ఎస్ కూడా మీరు కంట్రోల్ డీ కొట్టేసుకోండి. అంటే మీరు కొన్నవన్నీ వాడుకున్నవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట, క్యాలెండర్కి సంబంధించిన సిఎస్ఎస్ పక్కపక్కన రాసుకున్నారు. ఇదా ఇది ఇదా ఇది ఇమేజ్, ఇమేజ్ ఎలా రాయొచ్చు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో రాసింది కాదు, జనరేట్ అయింది ఇది. ఓకేనా? ఇదంతా సిఎస్ఎస్ జేక్యూఏయుఐఎఫ్ఎన్ సిఎస్ఎస్ అయిపోయింది. ఇప్పుడు అది కూడా ఇంక్లూడ్ చేయాలి కదా. ఇదంతా కాకుండా అంతేనా? ఓకే, ఇప్పుడు ఈ మూడు ఫైల్స్ గురించి అర్థమైంది కదా. ఒకటి యూఐ అంటే విజర్స్ అన్ని వాడడానికి, ఆ విజర్స్ అన్ని వాడుతా కరెక్టే, మరి అది కలర్ అది స్టైల్ స్టైలిష్గా ఉండాలి కదా. అవన్నీ స్టైల్స్ అని ఎన్ని ఉంటాయి, సిఎస్ఎస్ అని ఉంటాయి. ఇది నార్మల్ చేయకూడదు. దీన్ని బేస్ చేసుకుని క్యాలెండర్ పైన మనం ఇచ్చిందని ఈ రెండు బట్టి రెండు బట్టి చూడండి. ఇక్కడ మీకు డాక్యుమెంట్ డాట్ డాలర్ డాక్యుమెంట్ రెడీ అని చెప్పాను నిన్న, గుర్తుందా? డాలర్ డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ నేను చెప్పాను కదా, డాక్యుమెంట్ రెడీ అవగానే అలా రాసినా పర్లేదు, మీరు ఇలా రాసినా పర్లేదు. డాలర్ ఫంక్షన్ డైరెక్ట్గా ఫంక్షన్ రాస్తాం. ఇదిలో ఇది ఏం ఇచ్చాడు, అవైలబుల్ ట్యాగ్స్ అని ఇచ్చాడు ఇక్కడ. అంటే మీరు డబుల్ కోట్స్లో కొత్త ఏమైనా యాడ్ చేయాలనుకో ఇక్కడ యాడ్ చేయొచ్చు సంథింగ్. ఓకేనా? ఎక్కడ ఎక్కడ యాడ్ చేయొచ్చు సంథింగ్ ఇది ఉంది చూడు. డబుల్ కోట్స్లో ఏబిసి ఏదో పేరు యాడ్ చేస్తాం అంటే లిస్ట్లో కనిపించేది. ఓకే, లాస్ట్ దాన్ని కామా పెట్టద్దు. ఇది ఏమంటున్నాడు ఇక్కడ, యాష్ ట్యాగ్స్ అని వాడుకోండి డాట్ ఆటో కంప్లీట్. డాట్ ఆటో కంప్లీట్ ఉంది కదా, మీరు ఆటో కంప్లీట్ అని ఇవ్వగానే ఇది ఇక్కడ నుంచి వాడేసుకుంటారు. ఎందుకంటే ప్రీడిఫైన్ కదా ఆ ఫైల్, ఎందుకే కదా. సో దేనికి పెట్టుకోమంటున్నాడు, ట్యాగ్స్కి. సోర్స్ ఏంటంట, ఇదేంటి మళ్ళీ, ఇదేంటంటే ఇక్కడ వాడిన వేరియబుల్ సంథింగ్. 4x తెచ్చుకున్నారు కదా, ఇక్కడ ఏమి ఇవ్వాలి, 4x ఇవ్వాలి. సోర్స్ అదే కదా, దానికి లిస్ట్ అంతా ఎక్కడ ఉంది, ఈ వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ పోయిందా ఏంటి మనం సచ్చు. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెస్ట్ ఐడి ఈక్వల్ టు ఏం పెట్టుకుంటున్నాడు, ట్యాగ్స్ అని పెట్టుకుంటాడు కదా.
చూద్దాం అన్నమాట. ఇదే మోడల్ మనం సిఎస్ లో కూడా చేస్తున్నాం సార్. డ్రాప్ డౌన్ అది మెనూస్ అయ్యి డ్రాప్ డౌన్ మెనూస్ ఇది ఎలా కాదు ఫిల్టర్ అయిపోతుంటే చూడండి కొడుతుంటే దీన్ని ఆటో సజెషన్ అంట. మరి ఆటో సజెషన్ దానికి తెలియట్లేదు కదా మనకు తెలియట్లేదు జనాలకి. టైప్ హియర్ అని చెప్పి ఏదో రాయాలి కదా ప్లేస్ హోల్డర్ చెప్పాను ఆల్రెడీ మర్చిపోయారు. ఇందులో ప్లేస్ హోల్డర్ అని రాస్తాము. ఇలా వస్తుంది కదా టైప్ చేయకుండా పోతుంది కదా చెప్పానా సరే చూడండి ఏ కొడితే వచ్చేస్తుంది చెప్పాలంటే ఇలా రాదు అది చాలా కొద్దిగా క్యూట్గా ఉంటుంది. ఇది చూడండి ఇక్కడ ఇలా వస్తుంది చిన్న లెటర్స్ వచ్చింది ఇక్కడ పెద్ద లెటర్స్ వచ్చింది కదా. అయితే ఇదంతా దేనివల్ల అంటే ఇక్కడ రిసర్స్ స్టైల్ డాట్ చేస్తుంది కదా దీనివల్ల మరి మేము ఎంకరేజ్ చేయాలి తీస్తాం కదా తీస్తాం కదా అప్పుడు ఏం చేయాలి దీన్ని మనం కంట్రోల్ చేయాలి కదా స్మాల్ లెటర్స్తో. సో రైట్ క్లిక్ పెట్టి ఇన్స్పెక్ట్ అనమాట. అంటే నేను అది అది ఏంటో అని చూస్తాను ఆ క్లాస్ ఏంటో ఆ క్లాస్ పేరు ఇదే కదా యూఐ ఆటో కంప్లీట్. ఇది క్లాస్ పేరు ఏంటంటే యూఐ ఆటో కంప్లీట్ అండ్ యాసిడ్ ఇట్ ఇది కాపీ చేసుకో. చెప్పాలంటే దీని స్టైల్ అంతా ఉంది ఇక్కడ ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసాం కదా యూఐ డాట్ సిఎస్ఎస్ అని పెట్టాం. 846 లైన్లో ఉందంట స్టైల్ ఇందులో 846 832. సో మనం అది ఓపెన్ చేసి జేకర్ డాట్ సిఎస్ఎస్ ఓపెన్ చేసి ఎంత 800 చూస్తున్నాడు ఇది ఇదేనా ఏం చేస్తానంటే విజెట్ ఆటో కంప్లీట్ స్టార్ అంటే అర్థం అవుతుంది సార్. ఆ క్లాస్లో ఉన్న ప్రతిదీ అర్థం. స్టార్ అంటే అర్థం ఏంటంటే సపోజ్ ఈఎల్ ఉంది ఎల్ఐ ఉంది కదా ఎల్ఐలో కూడా మళ్ళీ ఈఎల్ ఉంది సబ్లో. మీరు ఏం చేశారంటే పైన ఉన్న ఈఎల్కి మెయిన్ ఏది పెట్టారు క్లాస్ మెయిన్ డాట్ మెయిన్ స్పేస్ స్టార్ అని ఒక అర్థం తెలుసు సార్. ఆ మెయిన్లో ఉన్న పెట్టేశారు లోపలికి వెళ్ళిపోద్ది రూట్లోకి వెళ్ళిపోద్ది. నిజానికి కూడా ఫాంట్ సైజ్ ఏదన్నా ట్వెల్వ్ చూద్దాం పనిచేయాలి కదా పనిచేసింది కదా చిన్న వచ్చే కదా ఇందరూ చిన్న వచ్చే. ఓకే జెక్రీ ఆర్డర్ కంప్లీట్ అర్థమైందా ఇంకా ఉంది దీని మీద ఎందుకంటే ఈ ట్యాగ్స్ అన్నీ మనం
డైనమిక్ గా తేవాలి ఇది. అందరూ యాక్షన్ మారరు కదా, ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి మారిపోతాయి కదా. అంతేనా? ఇప్పుడు నాకు ఆ లిస్టులో యూజర్స్ రిజిస్టర్ అయిన సిటిజన్ చూపించాలి, సిటిజన్ యూనిక్ సిటిజన్ చూపించాలి. ఒక గురగాన్లో రిజిస్టర్ అవుతారు, లేకపోతే బెంగళూరులో రిజిస్టర్ అవుతారు, అలాగా మోర్ సిటీస్ ఉన్నాయి. సో సిటీస్ అన్ని రిజిస్టర్ చేయాలి. సో టైప్ మరి ఎలా చేస్తాం, ఆడ ఏ నెలలో చదివారు తెలియదు కదా. అప్పుడు మేము పిహెచ్పి రాయాలి, పిహెచ్పి రాసి లూప్ తిప్పాలి. చాలా జాగ్రత్త చెప్తాం తర్వాత పిహెచ్పి వచ్చినప్పుడు.